యో వాట్స్ అప్ గైస్, ఎలా ఉన్నారు అందరు? ఇప్పట్లానే సరికొత్త మైన్క్రాఫ్ట్ డేటా ప్యాక్ తో మీ అందరి ముందుకి తెచ్చాను. ఈరోజు వీడియోలో మనం ఒక క్రేజీ అండ్ ఫన్నీ డేటా ప్యాక్ నైతే ట్రై చేయబోతున్నాం. సో అదే మనకి మాప్స్ ని వెపన్స్ కింద కన్వర్ట్ చేసే డేటా ప్యాక్ అనమాట. సో ఈ డేటా ప్యాక్ యూజ్ చేసి మనం సో కొన్ని లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ మాప్స్ ని కొన్ని కొత్త కొత్త వెపన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. అండ్ ఆ వెపన్స్ కి కొన్ని క్రేజీ ఎబిలిటీస్ ఉంటాయి అనమాట. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది డేటా ప్యాక్. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఎపిసోడ్లో మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను కదా, సో ఈ ఎపిసోడ్లో కొంచెం డిఫరెంట్గా అండ్ క్రేజీగా అడగబోతున్నాను. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మన మైన్క్రాఫ్ట్లో చాలా మాప్స్ ఉన్నాయి కదా, అందులో స్మాలెస్ట్ మాప్ ఏది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకేనా? అండ్ ఇప్పటికి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ కమెంట్ చేస్తే నెక్స్ట్ టైం పోస్ట్ చేసాం ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వీడియో చూస్తున్నారు. సో చాలా బాధాకరమైన విషయం గాయ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తొందరలోనే మనం 100K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో మీ చేతిలోనే ఉంది ప్రతిది కూడా. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఆర్ ఒకవేళ మీరు వీడియో చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం చేస్తారు? మరి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? సో ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరి ముందు తీసుకొస్తూనే ఉంటాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసి నేను 3 ఓకే చాలు కదా, సో 3K టార్గెట్ పెడుతున్నాను. సో కంపిటీషన్ ఆస్తి చార్జ్ దాని తమ్ముడు ఇంట్రెస్ట్ కొమ్మా. వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికి. సో మొత్తానికైతే మనం మన మైన్క్రాఫ్ట్ వరల్డ్కి అయితే ఎంటర్ అనమాట. సో ఎప్పట్లానే తెలుసు కదా, సో మనకి ప్రతి డేటా ప్యాక్లో మనం విలేజ్ దగ్గర స్టార్ట్ చేయడం మానవాయితీ అనమాట. సో అలానే ఈసారి కూడా మనం విలేజ్ దగ్గర స్టార్ట్ చేసాం. అండ్ సీడ్ అయితే ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. సో 1.17.1 సీడ్ ఇది. సో స్పాన్కి దగ్గరనే విలేజ్ ఉంది, చాలా పెద్ద విలేజ్. సో చూడడానికి చిన్నగా ఉంది. అండ్ పక్కనే జంగిల్ కూడా ఉంది, నేను ఇది చూసుకోలేదు. ఓకే, ఎనీవేస్ మన ఫస్ట్ వెపన్స్ తయారు చేయాలంటే మనకు ఒక మాబ్ వెపనైజర్ కావాలి. సో ఇట్స్ లైక్ ఎ డివైస్ అనమాట. సో దాన్ని యూజ్ చేసి అది ఒక రిమోట్ లాగా ఉంటుంది, దాన్ని యూజ్ చేసి మనం మాబ్స్ని వెపన్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఆ మాబ్ వెపనైజర్ కావాలంటే దానికోసం మనకు కొంచెం ఐరన్ కావాలి, అండ్ కొంచెం గ్లాస్ కావాలి, అండ్ ఇంకా కొన్ని స్టిక్స్ కావాలి అంతే. సో కావాల్సిన టూల్స్ అన్ని ఫాస్ట్గా క్రాఫ్ట్ చేసుకొని, సో ఐరన్ కదా ఫస్ట్ కావాల్సింది. సో ఫాస్ట్గా మనం ఐరన్ కలెక్ట్ చేద్దాం. అండ్ విలేజ్లో మల్లసూరు ఉండే ఉంటాడు, మనకి 4 ఐరన్ కావాలి. సో ఫాస్ట్గా 4 ఐరన్ని కలెక్ట్ చేసేద్దాం. అండ్ ఫుడ్ కోసం అయితే హేబల్స్ చాలానే ఉన్నాయి ఇక్కడ, నో ప్రాబ్లం. చలో అండ్ గాయస్ ఓకే. సో ఇదేం స్పైడర్ సౌండ్ వస్తుంది? సో ఫస్ట్ నాకైతే ఏంటబ్బా స్పైడర్ సౌండ్ వస్తుంది? హలో స్పైడర్, దిస్ ఈజ్ నాట్ స్పైడర్ మ్యాన్ నోవే హోమ్. యాడుంది ఇది? ఈడ గుంతలో ఉన్నట్టుంది. అబ్బో దాన్ని గెలకడం ఎందుకులే కానీ. ఓకే చలో, మల్లసూరి ఉన్నాడా విలేజ్లో? మల్లసూరి ఒకడే ఉన్నాడా? సో నువ్వు ప్లీజ్ నువ్వు ఒక్కడివి నాకు 4 డ్రాప్ చేయాలి. 4 ఓకే, ఆగు 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 ఆగు. 1, 2, 3 ఓకే. సో ప్లీజ్ 4 డ్రాప్ చేయి. 4 ఐ నీడ్ 4 మల్లసూరిని చంపేలోపు నా యాక్స్ తిరిగిపోయేలా ఉందే. అయిపోయింది మల్లసూరి. ఏ క్యారే క్యారే క్యారే, కర్రలతో కొట్టాల్సి వస్తుంది. బిస్కెట్ అమ్మయ్య తచ్చిండు, అమ్మ 4 ఇచ్చిండు మల్లసూరి. థ్యాంక్ యూ మల్లసూరి, నిజంగా క్రేజీ నువ్వు. ఓకే అమ్మయ్య 4 ఇచ్చి మంచి పని చేసిండు. మనకి ఇక పికాక్స్ కానీ వేటితో సంబంధం లేదు. అసలు ఈ విలేజ్ ఏంటి మరి ఇంత వీడుగా ఉంది? ఇక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక ఇల్లు, ఓ ఒక్కొక్క మూల ఒక్కొక్క ఇల్లు ఉంది. సో ఫస్ట్ అయితే ఫాస్ట్గా హేబల్స్ కలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. అండ్ ఆ తర్వాత కొంచెం గ్లాస్ కావాలి కదా. సో గ్లాస్ కోసం శాండ్, యా శాండ్ ఇక్కడే ఉంది. సో కొంచెం స్టోన్ కావాలి. సో స్టోన్ కావాలంటే పికాక్స్ కావాలి మనకి. హోరి నాయనో, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుందే. చలో సో ఫాస్ట్గా వెళ్ళి స్టోన్ కలెక్ట్ చేసుకుందాం, ఐ మీన్ కాబుల్ స్టోన్, ఎందుకంటే మనకి ఫర్నెస్ కావాలి ఫస్ట్. అరే చాలా బాగుంది అబ్బా సీడ్, మరి ఇంత ఓపెన్లో జంగిలు, క్రేజీ నిజంగా. నెక్స్ట్ ఏమి ఉంది? అండ్ గాయస్ ఆగండి ఆగండి. సో ఇంట్రో చాలా మంది స్కిప్ చేసి ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అండ్ మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చేసాం అందుకే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో 60% ఆఫ్ ద పీపుల్, సో ఆ పర్సంటేజ్ మాత్రం, సో అది 50కి వచ్చిద్దేమో అనుకున్న ఇన్ని రోజుల నుంచి కానీ అసలు అది 60లోనే అట్లా ఆగిపోయింది కాన్స్టెంట్గా. సో 60% ఆఫ్ ద పీపుల్ ప్లీజ్
సో వీడియో చూస్తున్నారు కదా డైలీ, సో డైలీ చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. సో గాయస్ ఈ 60% ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు డైలీ వస్తున్నారు, రెగ్యులర్గా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మరి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, తొందరలోనే మనం 100K అయితే రీచ్ అవుతాం. సో ఆ 60%లో ఒక 10% 20% సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈజీగా మనం 100K అయితే రీచ్ అయిపోయే వాళ్ళం ఇప్పటికీ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే సో ఈ వీడియోకి వచ్చేసి నేను ఓన్లీ 3K టార్గెట్ పెట్టాను, సో ఫాస్ట్గా కంప్లీట్ చేసేయండి. అండ్ దాంతోపాటుగా మీ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాను, ఆ క్వశ్చన్లో ఒక ట్రిక్ ఉంది. సో నేను మైన్క్రాఫ్ట్ ఉన్న మాబ్స్ అన్నిట్లో చిన్న యానిమల్ స్మాలెస్ట్ యానిమల్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా. సో స్మాలెస్ట్ యానిమల్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో హోప్ ఆ రాంగ్ ఆన్సర్స్ ఎక్కువ రావని కోరుకుంటున్నా, చూద్దాం మీకు ఎంతవరకు మైన్క్రాఫ్ట్ గురించి తెలుసు అనేది ఓకేనా. స్టోన్ ఎక్కడ ఉంది ఫాస్ట్ కలెక్ట్ చేసుకుందాం. ఓకే కనబడింది, ఓకే సో 9 వచ్చేసినాయి. కొంచెం కోల్ కూడా కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. సో వుడ్తో కోల్ వచ్చిద్దా? యా ఆబ్వియస్గా వచ్చింది. ఓకే సో ఎందుకంటే ఒక ఫర్నేస్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం గ్లాస్, సో గ్లాస్ని అయితే సో స్మెల్ చేయాలి, ఐ మీన్ శాండ్ స్మెల్ చేయాలి. సో ఎలాగో ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి షవెల్ కావాలి నాకు, సో శాండ్ తీసుకోవడానికి. సో షవల్ ఎందుకు లేని డైరెక్ట్ చేతితో తీసేద్దాం, నాకు అంత ఓపిక లేదు మళ్ళీ షవల్ తయారు చేసుకొని వచ్చి ఇవన్నీ చేసేంత. సో ఫాస్ట్గా కలెక్ట్ చేసుకొని ఒక 4 వచ్చినాయా? ఓ నైన్ 3 వచ్చినాయంటే, యా 4 వచ్చినాయి. యా గైస్ సో మొత్తానికైతే మన క్రాఫ్టింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసినాం. సో ఫర్నేస్ తీసుకొని ఫర్నేస్ ఇక్కడ పెట్టి కోల్ అండ్ దీంట్లో పెట్టేసి అప్పట్లో మన హేబల్స్ అయితే కలెక్ట్ చేసుకుని వద్దాం. సో హో లేదు హేబల్స్ తీయడానికి, మన పికాక్స్ ఉందిగా ఇంకెందుకు మనకి. ఓకే చలో, సో ఒక 22 వచ్చినాయి హేబల్స్. సో ఇంకా ఉన్నాయి ఇక్కడ, అవసరం లేదు గైస్ అవన్నీ మనకి. ఓకే సో మొత్తానికైతే హేబల్స్ని వీట్ కింద కన్వర్ట్ చేసి ఫాస్ట్గా దీన్ని బ్రెడ్ కింద కన్వర్ట్ చేసి, అయ్యో సో మాప్స్కి ఇవి ఉపయోగపడతాయి అనుకుంటా. చలో సో గ్లాస్ అండ్ స్టిక్స్ కోసం నా దగ్గర ఇంకా వుడ్ లేదు. సో చలో సో ఫాస్ట్గా వుడ్ కలెక్ట్ చేద్దాం. సో యాక్స్ తయారు చేసుకునే ఓపిక కూడా లేదు గైస్. చలో చాలుగా, సో మస్త్ అయిపోయినాయిగా. కాకపోతే రెసిపీ నాకు అంత గుర్తులేదు, చూద్దాం. సో ఫస్ట్ మనకి ఐరన్ 1, 2, 3, 4, సో గ్లాస్ 2, సో ఇక్కడ వచ్చేసి ఇది. యా ఫైనల్గా వెపనైజర్, ఊ సో వెపనైజర్ వచ్చేసింది అమ్మయ్యా. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ మనం ఓన్లీ మేజర్ మాప్స్ అయితే సో ఓన్లీ ఒక 6 ఏమో ఉన్నట్టున్నాయి అంతే. సో ఓన్లీ 6, అందులో పిగ్, కవ్వు, స్కెలిటన్, జాంబీ, ఇంకా ఏమున్నాయి గైస్, సో గోలెం, యా గోలెం. సో ఇంకా కొన్ని మాప్స్ అయితే ఉన్నాయి. సో విలేజర్ మీద టెస్ట్ చేద్దామా? సో ఏం ఎలా మారుతాడు వీడు? అరే అవో ఈ సౌండ్ నేను దట్టుకోలేకపోతున్నా, ఓరి దేవుడు ఏంది ఇంత సౌండ్ వేస్తుంది, పువ్వులు పగిలిపోతున్నాయి. ఆ బిస్కెట్ వీడి వల్లనే సౌండ్ వస్తుంది. అరే ఆగరా 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 ఆగరా, చచ్చిపోరా నువ్వు, చచ్చిపోరా ప్లీజ్ రా అమ్మయ్యా. ఓకే చలో స్లీప్ వేసేసి మార్నింగే మన అయితే టెస్ట్ చేద్దాం. ఓ ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ ఓ కంపాస్ కూడా ఉంది. సో చేతిలో అలా రుచిగా పట్టుకొని తిరుగుదాం అమ్మయ్యా. స్లీప్ వేసేసినాం సెట్. ఓకే సో మార్నింగే మనం వెళ్ళి ఫస్ట్ పిగ్ మీద ట్రై చేద్దాం. సో పిగ్ నా ఫేవరెట్ కదా. ఒరే గాయ్స్ ఊరు నాయన మీరు ఎడకెళ్ళి వచ్చారా నాయన. సో పిక్స్ ఎటున్నాయి? ఓ జాంబీ. సో జాంబీ దగ్గర నుంచి కూడా నాకు కావాల్సినవి ఉన్నాయి, కాకపోతే ఇప్పుడే వద్దు. సో జాంబీ దగ్గర తర్వాత తీసుకుందాం మనం. సో ఫస్ట్ వచ్చేసి పిగ్. సో పిక్స్ ఎక్కడ ఉన్నాయి? అండ్ కౌస్ కూడా. సో పిక్స్ కౌస్. సో వేర్ ఇస్ ద పిగ్ అమ్మా? ఒక్క పిగ్ కూడా కనబడతలే ఈడ. కోళ్ళు ఉన్నాయి కావాలంటే. పిగ్ ఏది? యా దొరికేసినాయి గైస్ పిక్స్ అమ్మయ్యా. రండి 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 రండి. ఓకే ఎస్. సో వీటి దగ్గర నుంచి మనకు కావాల్సిన అన్నీ తీసేసుకుందాం. సో 3 పిక్సే ఉన్నాయా? ఓకే 4 పిక్స్ కొన్ని ఉన్నాయి. పిక్స్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి గైస్ పిక్స్. సో కౌస్ ఇంకా ఓ ఇక్కడ ఇంకా ఉన్నాయి పిక్స్ నా కోసమే అనుకుంటా. కమన్ కమన్ కమన్. ఓకే సో వీటి దగ్గర నుంచి ఏమొస్తుందో చూపిస్తాను నేను. సో ఫస్ట్ అయితే కావాల్సినవి అన్నీ కలెక్ట్ చేసుకుందాం. ఏ ఆగండి అబ్బా. ఓకే సో మళ్ళీ స్పాన్ అయితే ఏమో. సో ఇవి వచ్చేసి మనకి స్టింక్ బాంబ్స్ గైస్. సో స్టింక్ బాంబ్స్ ఏం చేస్తాయి అంటే, సో స్టింక్ బాంబ్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మినీ మిల్షియా ఆడిన వాళ్ళకి స్టింక్ బాంబ్ గురించి తెలుసు. ఓకే సో దీన్ని పైన వేస్తా. అది చూడండి అది వీకెన్ చేసిద్ది అనమాట దాన్ని. సో ఇప్పుడు మనం దీన్ని కొడితే చచ్చిపోద్ది. ఎలా ఉంది? క్రేజీ ఉంది కదా. సో మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి స్టింక్ బాంబ్. ఓ అయ్యో నీకు, అయ్యో ఇది బిస్కెట్ అయిపోయింది. సో కింద వేయాలి దీన్ని. ఆగా అరే వేస్ట్ అయిపోయింది స్టింక్ బాంబ్.
ఓకే సో ఇప్పుడు దీన్ని కొడదా సచ్చింది ఇంకోసారి సచ్చింది ఇంకోసారి నువ్వెందుకు చావాలి నువ్వెందుకు చావాలి ఆ ఇది సచ్చింది ఓ అరే ఫుడ్ చాలా వస్తున్నాయి అబ్బా ఓకే సో స్టింక్ బాంబ్స్ అయితే అవి గైస్ చూసారు కదా సో క్రేజీ ఉంటాయి అండ్ నెక్స్ట్ మనం కౌస్ దగ్గర నుంచి ఒక కొత్త వెపన్ అయితే తీసుకోబోతున్నాం ఎస్ క్రేజీ ఉంటుంది వెపన్ మాత్రం మాల్ రచ్చ కాదు నెక్స్ట్ లెవెల్ రచ్చ ఇప్పుడు చూడండి సో ఇదే మన లేజర్ గన్ ఎలా పట్టుకున్నాను చూడండి అరే యార్ నిజంగా ఓపి ఉంది గైస్ ఈ గన్ మాత్రం సో ఓ గాల నుంచి పోషన్స్ కూడా పడుతున్నాయి ఏంటి వాట్ డైరెక్ట్ కుక్కుడు ఫుడ్ కుక్కుడు మటన్ పోల్తే అరే ఓపి అబ్బా గాల్లోకి వెళ్ళి పోషన్స్ పడతాయి అర్జున అది ఏం పోషన్ ర్యాండమ్ పోషన్సా ఒకే ర్యాండమ్ పోషన్స్ పడుతున్నాయి ఆ ఇదేంది ఊలేడకెళ్ళి వచ్చింది నాకు రే అద్దరిందయ్యా ఈ గన్ను మాత్రం అరే ఇదేంది దీనికి దాక్కుండా దానికి దాకింది జై మాలుగుండదు మాలుగుండదు అరే అద్దరింది అమ్మా ఓకే కిందేం అవ్వట్లే అరే క్రేజీ అరే అద్దరిపోయింది గైస్ విలేజ్ నతలా కుతలం చేసేదా అమ్మా నాకు ఈ గన్ను మాత్రం మావలేదు గన్ను మీద ఎఫెక్ట్ చూడండి లేజర్ లోడింగ్ అవుతున్నట్టు మా ఫుడ్ అయిపోయింది ఫస్ట్ ఫుడ్ తిందాం అరే ఓపి ఉంది గైస్ గన్ను మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ ఓ వామ్మో నాకు కూడా డ్యామేజ్ పడిద్దా ఇది వీళ్ళు చెప్పలే మోసం అరే ఓపి గైస్ అద్దరిపోయింది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఓ ఆగండి 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 విలేజర్ సీరి విలేజర్ సీరి వీడేదో చేస్తుండేడ ఏం చేస్తానో ఫస్ట్ నీ మీద స్టింక్ బాంబ్ వేస్తా అరే ఆగరా 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 కాలిపోతావరా కాలిపోతావరా అబ్బో నాకు పడింది అయ్యా ఎఫెక్ట్ స్లోనెస్ అయ్యో 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 పాపం చచ్చిపోతున్నాడే వాడు అమ్మా ఫైనల్గా ఎఫెక్ట్ పోయింది అరే వీడు లోపలికి వెళ్ళిండు వీడు లోపలికి వెళ్ళిండు బుగ్గ అరే తాగట్లే తాగట్లే లాల్ అరే ఆగర 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 వెళ్ళిపో 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 ఓకే క్రేజీ ఒరే లోపల ఏం చేద్దాం అయ్యో 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 అయిపోయింది 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 నా పని అయిపోయింది ఓ అమ్మో అయిపోయింది 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 బుగ్గ అరే హాఫ్ హార్ట్ టూ హార్ట్స్ అయ్యో అయ్యో అయ్యయ్యో చచ్చిపోయేలా ఉన్నానే ఉమ్మా ఫుల్ హెల్త్ రీజనరేట్ చేసుకుని పోదాం గైస్ లేకపోతే బిస్కెట్ అయిపోతాం ఉమ్మా మామూలుగా లేదు నిజంగా గన్ను మాత్రం అద్దరిపోయింది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది ఊరినైనా హాఫ్ హార్ట్ ఇదేంది ఇది హాఫ్ హార్ట్ దగ్గర నన్ను అతలా కుతలం చేస్తుంది అరే రే రే అరే నన్ను బతకని అంటారు అరే ఊరినైనా ఈ పాయిజన్ ఎఫెక్ట్ ఏంది ఆ అమ్మాయి ఆ బతికినాం గైస్ మొత్తానికైతే ఫైనల్గా మామూలుగా లేదు అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఇది మాత్రం గన్న నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే పోషన్ ర్యాండమ్ పోషన్ ఎఫెక్ట్స్ పడుతున్నాయి చూడండి అది గాల్లోకి వెళ్ళినప్పుడు గాల్లో రెండు పోషన్స్ ఎగురుతున్నాయి చూసారు అగోండి అగో అగ్గో అది మాత్రం నెక్స్ట్ లెవెల్ గైస్ సో ఆ గాల్లోకి పోషన్స్ ఎగరడం అది మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంది ఓకే సో మొత్తానికైతే పిగ్ అయిపోయింది అండ్ ఇది అయిపోయింది కదా సో ఇంకా ఏమున్నాయి మనకి మల్లసూరి సో గోలెం గోలెంని చంపేసినాం కదా సో గోలెం ఇక్కడ ఉన్నాడేమో వెతకాలి సో మొత్తానికైతే ఇప్పుడు మళ్ళీ వీడిపైన ట్రై చేద్దాం ఊ అద్దరింది కదా గన్ను మాత్రం నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది గన్ను నిజంగా నెక్స్ట్ లెవెల్ కాకపోతే వీటికి కరెక్ట్ తగలట్లేవు ఎందుకు నాకు అర్థం కాలే అర్జునండి అగో సో అది ఒకసారి తగిలింది ఒకసారి తగలలేదు సో ఎండో డ్రాగన్ దగ్గర కూడా ఇంత చేస్తే బుగ్గ ఓ దీనికి దాకింది దీనికి దాకింది దీనికి దాకింది ఓకే చలో సో నెక్స్ట్ మిగతా ఏమున్నాయో వాటిని కూడా ట్రై చేద్దాం సో ఇప్పుడు గోలెం ఎక్కడ ఉన్నాడో వెతకాలి మనకి అసలు ఈ విలేజ్లో గోలెం చంపేసినాం ఆల్రెడీ ఇంకొకరు స్పాన్ అయి ఉండాలి సో ఎక్కడున్నాడేమో గోలెమో మల్లసూరో మల్లసూరి వేర్ ఆర్ యూ ఓ ఇక్కడే ఉన్నావా ఓకే
ఓహ్ వాట్ ఈస్ దిస్ షీల్డ్ వాండా ఇదేంది ఏదో వాండా విజన్ లాగా షీల్డ్ వాండ్ ఏంది కొత్తగా ట్రై చేద్దాం సో వాట్ ఈస్ షీల్డ్ వాండ్ గైస్ ఓకే ఏంటిది ఒక్క సెకండ్ మాప్స్ మీద ట్రై చేద్దాం దీన్ని ఏమవ్వట్లే ఓ ఇది మాప్స్ని పుల్ చేస్తుంది అంటే షీల్డ్ లాగానా ఓకే నైట్ టైం మనకి మీదకి జాంబీస్ వచ్చినాయి అనుకోండి అప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తే వాటిని అరే కాకపోతే కరెక్ట్ తాగట్లేదు గైస్ ఇది వాటికి కాకపోతే ఎప్పుడు ఒకసారి మరి ఇది అంత ఎఫెక్టివ్ అయితే లేదు నాకు నచ్చలే అస్సలకే నచ్చలే బాలే మలసూరి దగ్గర నుంచి ఏదో మంచి పవర్ఫుల్ వచ్చింది అనుకున్నా కాకపోతే అంత బాలే ఓకే సో షీల్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు మ్యాక్సిమం అంతే అంతకు మించి ఏం లేదు అరే దానికి దాకలేదు ఈసారి నో సో విలేజర్స్ మీద ట్రై చేసి చూద్దాం మేబీ వాళ్ళ మీద వర్కౌట్ అవ్వచ్చు ఇది సో నైట్ మనకి స్కెలిటన్ అండ్ జాంబీ సో మిగిలిపోయిన ఆ రెండే సో ఇక నైట్ అయిందంటే ఆ రెండింటినీ కూడా టెస్ట్ చేసేసి ఎండ్కి వెళ్ళిపోదాం ఒకసారి మజా వస్తుంది గైస్ గన్ను మాత్రం మాల్ మజా రావట్లే ఊ మల్లసూరి ఉన్నాడు ఇక్కడ మల్లసూరి మీద ట్రై చేద్దాం ఓకే ఊ నన్ను కొట్టవుగా మల్లసూరిని అయితే నెట్టేస్తుంది వీళ్ళ మీద అంత ఎఫెక్ట్ చూపించట్లే అస్సలు అంతే ఏం లేదు ఓన్లీ మల్లసూరి మీద ఆగోండి ఓన్లీ మల్లసూరి మీద గైస్ సో జస్ట్ పుల్ బ్యాక్ షీల్డ్ లాగా అనుకోండి సో పుల్ బ్యాక్ ఇస్తుంది అరే మళ్ళీ వర్క్ చేయట్లే ఆగోండి బాయ్ బాయ్ మల్లసూరి వెళ్ళు అరే తగలకుండా వెళ్ళిపోతుంది ఏంది ఇది అసలు క్రేజీగా ఆగ్గో మళ్ళీ ఒకసారి ఓకే చలో సో నైట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం సో నైట్ అయిన తర్వాత రత్త చేద్దాం సో మనకి ఇంకా రెండు కదా సో జాంబీస్ స్కెలిటన్స్ ఆ రెండింటి దగ్గర నుంచి మజా 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 వచ్చేటివి ఉన్నాయి గైస్ ఓకే సో కాకపోతే అవి మనకి హామ్ కూడా చేయొచ్చు అందుకోసమే ముందే నైట్ అయ్యేలోపు ఒక బెడ్ని రెడీగా చేసుకొని రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకుందాం ఎందుకంటే ఒకవేళ చచ్చిపోతే వెంటనే మన ఐటమ్స్ని తీసుకోవచ్చు ఓకే సో వీడియోని ఎవరైతే ఇక్కడ వరకు చూసారు చూస్తున్నా సో డెఫినెట్గా కిందకెళ్ళి లైక్ అయితే కొట్టేసేయండి సో చెప్పాను కదా 3K లైక్స్ టార్గెట్ సో కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను కంప్లీట్ చేసేసేయండి గైస్ ఓకే సో అండ్ అలాగే 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మన ఛానల్లో వీడియో చూస్తున్నారు సో నేను ప్రతి ఎపిసోడ్లో 60% అని చెప్పడమే సరిపోతుంది సో చూడలేదు కదా మీరు డైరెక్ట్గా మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి నేను ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను సో 60% ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో చూస్తున్నారో సో ఆ స్క్రీన్ షాట్ కూడా నేనైతే సో మన స్క్రీన్ పైన కనబడేటట్టు పెడతాను మేబీ సో ఈ ఎపిసోడ్ నుంచే పెట్టచ్చు సో మాక్సిమం ఈ ఎపిసోడ్ నుంచి నేను పెట్టాను ట్రై చేస్తాను సో మీరే చూడండి 60% దారుణం గైస్ నిజంగా సో ఏ యూట్యూబర్కైనా ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏది ఉండదు సో 60% అంటే నార్మల్ విషయం కాదు ఒక 100K సబ్స్క్రైబర్స్లో 60% అంటే 60,000 పీపుల్ చాలా పెద్ద నెంబర్ కదా ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా నేను ఏం చెప్పలేను ఇంకా అండ్ అలాగే మీ అందరం ఒక క్వశ్చన్ అడిగాను గుర్తుంది కదా సో క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూడండి ఓకే సో మైన్క్రాఫ్ట్లో చాలా మాప్స్ ఉన్నాయి అందులో మనకి స్మాలెస్ట్ యానిమల్ ముందే చెప్పాను సో యానిమల్ ఏది కామెంట్ చేయండి ఓకే సో వీడు ఇక్కడే ఉన్నాడుగా దా ఓర్నాయన క్రీపర్ కూడా ఉంది అయ్యా హలో క్రీపర్ అబో మమ్మే అబో కొట్టిన వేరా రే అబో మమ్మే క్రీపర్ వారి దేవుడా పెద్ద స్టంటే గైస్ ఇది ఓకే వామ్మో సో మొత్తానికి నాకు ఏదో వచ్చింది బోన్ బోవా ఏంటిది సో ఏం చేసిద్ది ఓ ఇదేంటిది డైరెక్ట్ స్ట్రైట్గా పోయి తాకుతున్నాయి ఓకే ఓ ఆరో స్పామింగా ఓకే గాయస్ ఒకటేసారి కుప్పలు ఆరోస్ వస్తున్నాయి అబ్బా నువ్వు కొన్నా దా హూ అద్దిరిందయ్యా క్రేజీ గాయస్ ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఓర్రాయను నాకు అక్కడ ఎన్ని టార్చెస్ తెప్పించు ఎక్కడి నుంచి వచ్చాయి ఓకే ఇంకా మాప్స్ ఎక్కడుంది రండ్రా అరే క్రేజీ ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోతా నేను అబ్బా నాతో పెట్టుకోకండి ఓకే ఓవర్ నైన్ నా వాయిస్ పోయింది గైస్ అప్పుడే ఓకే నో ప్రాబ్లమ్ సో ఈ వీడియో వరకు కంటిన్యూ చేద్దాం వాయిస్ ఆల్రెడీ నా వాయిస్ ఎఫెక్టెడ్ ఓకే అరే నిజంగా అద్దరింది గైస్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది హుహూ కమాన్ అంబో అబ్బో వీడైనా కొడుతున్నాడయ్యా
గైస్ నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ నెక్స్ట్ జాంబీ కదా, జాంబీస్ ఎక్కడ ఉన్నాయి? హూ క్రీపర్, హలో క్రీపర్, కమ్ ఆన్. ఆ జాంబీ దా 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 దా, నాకు కావాల్సింది నువ్వే నువ్వే. అయ్యే అబ్బో, ఏంటి మమ్మీ ఎవడీడు? సో ఈ జాంబీ దగ్గర నుంచి ఇంకోటి తీసుకుందాం. ఓకే డన్. హూ ఆగగాగగాగు, ఒక్క సెకండ్ ఆగు నువ్వు, రుకో 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 రుకో. ఓరాయనో దీనికంటే ఇదే బెటర్. అమ్మయ్యా ఈ బౌ అండ్ ఆరోసే బెటర్ గైస్. హూ అరే నువ్వేంట్రా, నీ దగ్గర నుంచి నాకు ఒక స్వాడ్ వచ్చింది, ఆగగాగగాకు ఆ స్వాడ్ని టెస్ట్ చేయని, లెట్ మీ. అబో వీళ్ళందరూ నా దగ్గరికి వస్తున్నారు అయ్యా. ఏం స్వాడ్ ఇది, ప్లాస్మా స్వాడ్డా? ఓకే దా, ప్రేయర్ వినడానికి చాలా డిఫరెంట్గా ఉంది అండ్ కత్తి చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. దా ఊరైనా నిన్న ఆ బిడ్డ అక్కడ పెట్టినా. ఓకే ఎక్కడున్నావు, రారా రారా. వామ్మో ఇది ఎక్కడ మాసరమ్మా, అరే ఏంది ఇది, ఒక్కసారి పనిచేసిద్దా? అబ్బే ఓన్లీ సింగిల్ టైం. అబ్బో ఉమ్మో క్రీపరు, నువ్వెడకల్లి వచ్చినావు తల్లి. అబ్బా ఓ నైట్ స్టంట్ బోల్తే అమ్మా. ఓమో క్రీపర్, దేవుడా పెద్ద టాస్క్ అవుతుందయ్యా ఇక్కడ నాకు. కానీ స్వాట్ అద్దరిపోయింది. అమ్మా అమ్మా నిజంగా నెక్స్ట్ లెవెల్. నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతా. సో మార్నింగ్ వచ్చి మనం టెస్ట్ చేసుకుందాం, ఎందుకంటే నైట్ మనకి అంత అచ్చరావట్లేదు. సో మార్నింగే వచ్చి అరే మల్లసూరి మీరు టెస్ట్ చేద్దామా? హలో మల్లసూరి, హలో. అరే నువ్వేంట్రా మధ్యలో ఇక్కడ, నేను మల్లసూరితో పోటీ పడాలి, మీరు వెళ్ళండి. ఓకే అందరు వెళ్ళిపోయినలా. వాము 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 ఓర్ నాయను కళ్ళెర్ర చేశాడు, చచ్చిండు. అయిపాయి కథం, టాటా బై బై గుడ్ బై. ఎన్ని వచ్చినాయి, మూడు వచ్చినాయి. మూడింటితో మనం ఏం చేసుకోలేం. హూ చలో స్లీప్ వేసేసి మార్నింగే మనం మనకు కావాల్సిన పనులు చూద్దాం. ఓకే సో మార్నింగ్ అయిపోయింది, జరుగు 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 జరుగు. ఊ వామో నీ, అరే నా ఏంది ఇది, బుగ్గ అనవసరంగా మర్చిపోయి వీడిని గెలికా. హూ వాడు నాయనకాలే వస్తున్నాడు అయ్యా. అరే విలేజరు, ఓ విలేజరు సావ్ నీ ఇంకా మా సావ్ బతికిన. హూ అమ్మో మర్చిపోయినా నేను, విలేజర్ని గెలికితే సో తండర్ పడితే విచ్చిలాగా మారుతాడని. అమ్మో పెద్ద స్టంట్ అవుతుండే అలా. రారా రారా. ఓ ఓ ఔ ఔ అమ్మో నాకు కూడా డ్యామేజ్ పడుతుంది, అయ్యో చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్బో స్కెలిటన్ బాబాయ్ ఇక్కడే ఉన్నాడు, హలో స్కెలిటన్ బాబాయ్. సో నిన్ను ఈసారి చంపాలనుకోవట్లే, చంపాలనుకోవట్లే, మారిపో బతికిన. అమ్మయ్యా సో మళ్ళీ వీడిపైన ట్రై ఇద్దాం. ఓ ఆగగా ఆగురు. అమ్మో బమ్మే వీడు నాయనకాలే పడతాడు, వీడకెళ్ళి వెళ్ళిపోదాం. ఓ మమ్మ నో 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 నో, నా దగ్గర రాకు నా దగ్గర రాకు నా దగ్గర రాకు, నేను వెళ్ళేపోతాను ఇక్కడికెళ్ళి, నా దగ్గర రాకు నువ్వు. హూ అమ్మో క్రేజీ ఉంది గైస్ నిజంగా, డేటా ప్యాక్ మాత్రం అద్దరిపోయింది, మాల్ క్రేజీ కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ క్రేజీ ఉంది. సో ఎండుకెళ్ళి ఒకసారి రచ్చరచ్చ చేసి వదిలి పెడదాం. సో ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసినాం కదా, స్టింక్ బాంబ్స్ కదా. ఒరే అరే నీ దుంపలు దగ్గర నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినవరా. సో స్టింక్ బాంబ్స్ ఇంకొన్ని తీసుకెళ్దాం, సో మనకు అక్కడ ఏమైనా యూజ్ అవుతుందేమో. ఓకే గైస్ సో మొత్తానికైతే మనమైతే ఎండ్కైతే వచ్చేసాం. సో ఎండ్ డ్రాగన్ అయితే నా కోసం వెయిట్ చేస్తుంది. అమ్మా ఎండ్ డ్రాగన్ ఎలా ఉన్నావు? సో మొన్న హీరో బ్రెయిన్ వర్సెస్ మ్యాడీ వీడియోలో వచ్చాను కానీ నీ దగ్గరికి, సో గుర్తుపట్టేవా నన్ను? ఓ ఆసమ్ అద్దరిపోయింది. అరే తాకట్లే బిస్కెట్. ఆ అయింది, డిస్ట్రాయ్ అయింది, డిస్ట్రాయ్ అయింది, డిస్ట్రాయ్ అయింది. అబ్బో స్టార్ట్ చేసింది అయ్యా. అమ్మో అమ్మా ఈ క్రిస్టల్స్ని ఎలా క్లియర్ చేయాలేమో. అరే ఇందులోకి ఒక్కటి కూడా పోవట్లేదేంది. అరే యారే గైస్ ఇది బిస్కెటు. సో ఇది అబ్బో అయిపోయింది, చాలా ఈజీగా అయిపోయిందే. కాబట్టి ఇవి దాని దగ్గర దాకా వెళ్ళట్లే. ఓ అయిపోయింది అది కూడా, ఓ సింపుల్. కాకపోతే ఇది నన్ను వెనక నుంచి కొడుతుందే. అబ్బో ఇది కంప్లీటెడ్. సో ఇది అమ్మో ఓ ఇది కూడా అయిపోయింది. ఓ అస్సం
ఓకే ఇది అరే ఇది పడట్లే ఆ అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఇది ఇంకొకటి ఉంది అనుకోండి ఇంకా రెండు ఉన్నాయి గైస్ అంతే సో ఓన్లీ ఇదొకటి అదొకటి అరే తగులు తగులు ఓకే ఇక్కడ ఇంకోటి ఉందా ఓకే ఒకటి రెండు ఇక్కడ ఇంకోటి ఓ ఆసమ్ గైస్ అయిపోయింది సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఈ ఎండో డ్రాగన్ సంగతి సో క్రిస్టల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత చెప్దాం మనం నిజంగా ఆసమ్ అరే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్ ఇది మాత్రం అబో వేసిందయ్యా ఇది అయ్యే క్రేజీ గైస్ చలో సో ఇంకా మనకి ఒక్కటి మిగిలిపోయింది ఫామ్ ఎండర్మ్యాన్ చూడకండి నన్ను ఓకే అక్కడ ఒకటి ఉంది ఓ సో ఓన్లీ ఇది ఒక్కటే అరే తగలట్లేదబ్బా దానికి అరే తగలదా ఏంటి యా కంప్లీట్ అయిపోయింది అది కూడా ఓ ఈ ఎండో డ్రాగన్ కొట్టచ్చా అరే తగలట్లేవు బిస్కెట్ అయిపోయింది నా పని అయిపోయింది నేను అసలుకే స్వాడ్ చివరికి స్టోన్ స్వాడ్ కూడా తీసుకురాలి కథం టాటా బై బై గుడ్ బై దీంతో తగిలిద్దా కమాన్ 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 ఎండో డ్రాగన్ కమాన్ అరే గాయస్ బిస్కెట్ గాయస్ అబ్బో రివర్స్లో తగలట్లే బిస్కెట్ ఏంటంటే రివర్స్లో కింద పడి అవ్వే ఇంకా డ్యామేజ్ అవుతున్నాయి అయిపోయింది ఈ ఎండో డ్రాగన్ చంపలేంలే కానీగా హలో ఎండో డ్రాగన్ హలో తాకుద్దా అరే ఇంత కూడా తాకట్లే ఆ బాగుందన్నా నిజం బాగుందన్నా హలో ఎండో డ్రాగన్ తాకదా నీకు ఎందుకు ఇక నువ్వు మళ్ళా వేస్ట్ అయిపోయింది 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 నా పని అయిపోయింది గాయస్ బిస్కెట్ అయిపోయినాం మనం మొత్తానికి చివరికి నా దగ్గర ఈవెన్ పికాక్స్ కూడా లేదు పికాక్స్ కూడా లేదు క్రాఫ్టింగ్ టేబుల్ అబో అరే గాయస్ మరి ఇంత దారుణంగా బుక్ అయినమైంది ఎండో డ్రాగన్ దగ్గర కథం చేసేది ఏం లేదు ఇక టాటా బై బై గుడ్ బై ఓకే ఎండో డ్రాగన్ ఓకే మొత్తానికి ఒక స్టోన్ స్వాట్ చేసుకున్నా సో నాకు తెలిసి స్వాట్ ఏమైనా ఉపయోగపడిద్దేమో ట్రై చేద్దాం సో కిందకు వస్తుంది అది వామ్మో 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 ఏడకి తల పెట్టినావు తల్లే ఇదే పెట్టినావా అబ్బో ఇట్లయితే అయినట్టే స్టోన్ స్వాట్తో నీకు పిండా కూడా అవుతుంది పో ఒకసారి దీంతో కొట్టి చూద్దాం సో ఏమైంది అబ్బో 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 అయ్యో సప్పుడు చేయక స్టోన్స్ వాడితో చంపుతుంటే అయిపోతుండేగా క్యాన్ చేస్తాం క్యాన్ చేయలేం బిస్కెట్ అయిపోయింది గైస్ సో ఇది మొత్తానికైతే చూసారు కదా ఆల్మోస్ట్ ఒక 5 mobs సో 4 కాదు 5 సో 5 mobs యొక్క వెపన్స్ అయితే అండ్ ఎండో డ్రాగన్ దగ్గర నుంచి అయితే ఏం తీసుకోలేం మనం సో ఓన్లీ డేటా ప్యాక్లో ఒక 5 mobs మాత్రమే యాడ్ చేశారు సో మెయిన్ నాకు కౌజ్ మాత్రం చాలా బాగా నచ్చింది సో అది షూట్ చేసినప్పుడు బ్లాస్ట్ అయ్యి పోర్షన్స్ పడ్డం అది నిజంగా నెక్స్ట్ లెవెల్ అండ్ ఇంకా ప్లాస్మా స్పాట్ కూడా చాలా బాగుంది కాకపోతే లాస్ట్ కదే మనల్ని బుక్ చేసింది ఓకే ఏం చేస్తాంలేండి నో ప్రాబ్లం సో ప్రతిసారి మనమే గెలిస్తే బాగోదు కదా సో ఈసారి ఎండో డ్రాగన్కి ఛాన్స్ ఇచ్చాం కానీ నెక్స్ట్ టైం అలా కాదు గైస్ ఇచ్చి పడేద్దాం మనం అంతే ఓకేనా సో ఇదిగా స్పోతానికైతే మన మైన్క్రాఫ్ట్ బట్ యూ కెన్ కన్వర్ట్ మాబ్స్ ఇంటూ వెపన్స్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా సో నా సెకండ్ కింద లైక్ బటన్ ప్రెస్ వీడియోకి వచ్చేసి 3 lakhs టార్గెట్ కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇప్పటికి మీరు ఇంకా మంచి ఛాన్స్ సబ్స్క్రైబ్ అయితే కింద నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అంటే పక్కన నా బెల్ కమెంట్ చేస్తే నెక్స్ట్ రిపోర్ట్ చేసిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో 60% ఆఫ్ ద పీపుల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వీడియో చూసిన సో ఆల్రెడీ స్క్రీన్ పైన కనబడుతుంది కదా సో ప్లీజ్ గైస్ సో ఆ 60% రేషన్ కొంచెం తగ్గించండి తగ్గించి సో మొత్తానికి ఒక చేయండి ఒక 70-80% సబ్స్క్రైబ్డ్ వాళ్ళు ఉండేటట్టు అయినా చేయండి ఓకేనా సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ అలానే మీ ఏదైనా ఒక క్వశ్చన్ అడిగాను గుర్తుంది కదా సో చాలా ట్రిక్కీ క్వశ్చన్ అది సో జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయండి సో క్వశ్చన్ ఏంటో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సో మైన్క్రాఫ్ట్లో చాలా మాప్స్ ఉన్నాయి బట్ అన్ని మాప్స్లో స్మాలెస్ట్ యానిమల్ ఏది యానిమల్ ఓకే సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తాను ఆశిస్తున్నాను అండ్ మీరు ఇన్స్టాగ్రామ్ స్కాల్లో ఫాలో అవ్వాలి అంటే అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్కాల్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఫాలో అయిపోవచ్చు రీసెంట్ కానీ ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ జరిగింది దానిలో కూడా డిస్క్రిప్షన్ ఒక ఫాలో అయితే కొట్టించండి సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు వీడియో ఎంజాయ్ చేస్తారు ఆశిస్తూ వీడియో తింటే గైస్ మరో చూడతో మీ ముందుకు వస్తాను మ్యాడ్ తెలుగు సైనింగ్ ఆఫ్ బై బాయ్.